పాలగూడ ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో ఇద్దరు సభ్యులను ఆయన సస్పెండ్ చేశారు. ఆయన మైక్ కూడా విరిచేయడంతో సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రతిగా ప్రతిపక్ష సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కూడా సభను స్తంభింపజేయడంతో రేపటికి సభను వాయిదా వేశారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొంది? ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎమ్మెల్యేలేకపోతున్నారా? జగన్మోహన్ రెడ్డిలో రావాల్సినటువంటి మార్పులు ఏంటి? అసలు అసెంబ్లీలో టీడీపీ వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరేంటి? ఇలాంటి అంశాల మీద చర్చించడానికి ప్రస్తుతం స్టూడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ పాల్పర్తి డేవిడ్ రాజు గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ కావాలనుకున్న ఎన్ఆర్ఐలు స్క్రీన్ మీద కనిపిస్తున్న అమెరికా నెంబర్లో ఫోన్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. ఇక చర్చలోకి వెళ్లే ముందు డేవిడ్ రాజు గారి గురించి ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామంలో పాలపర్తి డేవిడ్ రాజు జన్మించారు. ప్రాథమిక ప్రాథమికోన్నత విద్యను అక్కడే అభ్యసించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఎల్ఎల్బి చేసి న్యాయవాదిగా పేరుగాంచారు. న్యాయవాద వృత్తిని నమ్ముకున్న డేవిడ్ రాజు స్వర్గీయ ఎన్టీఆర్ ఆదర్శాలకు ఆకర్షితులయ్యారు. 1987లో ప్రత్యక్ష రాజకీయాల్లో కడుగుపెట్టారు. నాగులుప్పలపాడు మండల అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఆ పార్టీలో వివిధ పదవుల్ని నిర్వహించిన ఆయన సంత రూతలపాడు ఎమ్మెల్యేగా తొలిసారి 1999లో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 3 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల లీడర్గా పనిచేసిన డేవిడ్ రాజు 2010లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారాయన. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ లీడర్గా ప్రస్తుత అసెంబ్లీలో ఉన్నారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులు అలాగే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలిసినటువంటి సీనియర్ లీడర్లలో డేవిడ్ రాజు గారు ఒకళ్ళు. ఆయన ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ తీరు మీద ఆయన కామెంట్ ఏందనేది తెలుసుకుని నమస్తే అండి డేవిడ్ రాజు గారు, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. చూశారు అసెంబ్లీని? చూశారు 99లో ఆ రోజు అసెంబ్లీ ఎలా ఉంది, ఇవాళ అసెంబ్లీ కూడా చూస్తూ ఉన్నారు మీరు. అసెంబ్లీ జరుగుతున్నటువంటి తీరుని కనుక గమనించినట్టయితే మీకేమనిపిస్తుంది? చాలా దురదృష్టం అండి. గతంలో 99వ సంవత్సరంలో నేను ఈ శాసనసభలోనే సమైక్య రాష్ట్రంలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాను. సంతరతలపాడు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. చాలా డిగ్నిఫైడ్గా హుందాగా మరి ఆ రోజు సమావేశాలు జరిగేవి. అంతకన్నా ముందు ఎంతోమంది మరి ముఖ్యమంత్రులు, శాసనసభ స్పీకర్లు, ప్రతిపక్ష నాయకులు చాలా హుందాతనంగా ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చ జరిగే విధంగా, ఆ చర్చల ద్వారా ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చేటటువంటి విధంగా, తద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా మంచి ప్రణాళికలు, మంచి పథకాలతోటి పాలన జరిగే విధంగా గతంలో ఉండేది. అర్థవంతమైనటువంటి చర్చలు గతంలో జరిగాయి, కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకని లేదు? దాని గురించి మాట్లాడదాం. న్యూస్ నుంచి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, మీతో ఇంటరాక్ట్ అవుతారండి. సంజయ్ గారు మాట్లాడండి. హలో అండి డేవిడ్ రాజు గారు. నమస్తే. మీరు 2 రోజుల నుంచి 11 హత్యల గురించి అసెంబ్లీని బ్లాక్ చేస్తున్నారు కదా, ఈ 11 మందినే మీరు రిప్రజెంట్ చేస్తున్నారా? 6 కోట్ల మంది మీకు ఎంతో 67 క్యాండిడేట్స్ ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ మీరు రిప్రజెంట్ చేయాలి కదా. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, శోభా నాగిరెడ్డి గారు యాక్సిడెంట్ అయినప్పుడు కొత్త శోభా నాగిరెడ్డి గారిని హైదరాబాద్ షిఫ్ట్ చేశాడు. మిగతా వాళ్ళని ఇద్దరు ఆమెకి అంగరక్షకులు అనుకుంటాను, వాళ్ళని ఎవరిని షిఫ్ట్ చేయలేదు. లైఫ్ వాల్యూ ఓన్లీ రికగ్నైజ్డ్ పీపుల్కే ఉంటుందండి, మిగతా వాళ్ళకు ఉండదా?
రైట్ సంజయ్ గారు, రైట్, మీ అభిప్రాయం అర్థం చెప్తారు. సో సంజయ్ గారు, 13 మంది హత్యలు దాని మీదనే మీరు. సంజయ్ గారు నమస్కారం అండి. శాసనసభ సమావేశాలు ఇవి, బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి గారు రాబోయేటటువంటి 6 నెలల కాలానికి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఆ బడ్జెట్లో కేటాయింపులు మనం ఒకసారి పరిశీలించాలి. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ప్రభుత్వం ఏ రంగానికి ఎంత నిధులు కేటాయించిందో ముందు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతనే ఎవరికైనా కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి. ఆ కేటాయింపులు మనం తెలుసుకోకుండా తొలి రోజునే ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కానీ, మరి ప్రజా సమస్యల మీద ప్రస్తావించడం కానీ బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో, చాలా దురదృష్టం ఏమిటంటే ఒక నూతన సాంప్రదాయం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మే 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఆ వచ్చిన దగ్గర నుంచి కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారో విపరీతంగా దాడులు జరగడం, కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, అక్రమ కేసులు బనాయించడం, అలాగే కొన్ని ప్రాంతాల్లో రాజకీయంగా హత్యలు జరగడం, కొన్ని ప్రాంతాల్లో అయితే స్వయంగా ఎమ్మెల్యే మీద గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద, ఈ పార్టీ నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారి మీద విచక్షణారహితంగా దాడులు జరగడం, అయినా కూడా పోలీసులు కేసు పెట్టినా కూడా ఈరోజు వరకు కూడా ఆ ముద్దాయిల్ని అరెస్టు చేయకపోవడం, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో శాంతి భద్రతలు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా క్షీణించాయి. నూతనంగా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఈ కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా తొలి రోజు ప్రస్తావన చేసేదానికి అడ్జెంట్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు తిరస్కరించడం జరిగింది. మరి మనుషుల ప్రాణాలు కూడా ముఖ్యమే కాబట్టి, శాంతి భద్రతలు సక్రమంగా కాపాడమని, అందరికీ సమన్యాయం చేయమని, అక్రమ కేసులు పెట్టకుండా రాజకీయ ఏదింపులు చేయొద్దని ప్రభుత్వాన్ని కోరడానికే మరి తొలి 2 రోజులు ఆ ప్రస్తావన చేయడం జరిగింది. ఉదయ్ గారు మాట్లాడండి. నమస్తే డేవిడ్ రాజు గారు. నమస్తే, నమస్తే అండి ఉదయ్ గారు. మీరు ఒకవేళ ఒక హౌస్ కొనుక్కుంటే 12% ఇంట్రెస్ట్ మీద లోన్ తీసుకొని కట్టుకుంటారు, అంతేగాని 24% ఇంట్రెస్ట్ ఇంకో చోట తెచ్చి 12% అమౌంట్ తీర్చారు కదా. చంద్రబాబు నాయుడు అయినా సరే హెరిటేజ్ సంస్థ వాళ్ళు ఆవిడ లోన్లు తెచ్చిందంటే ఏ 10% 11% లోన్లు తెస్తారు. 11% లోన్ తీర్చడానికి 24% లోన్లు తెచ్చుకుని తీర్చారు కదా. మీరేంటంటే అసెంబ్లీలో మీరందరూ 0% చక్కగా ఆ రుణం, అవి రైతుల రుణాలు 0%లో ఉన్నాయి, డ్వాకా రుణాలు 0%లో ఉంటుంటగా 12% మీద లోన్లు తెచ్చి అవి తీరుస్తారంటారంటే దానివల్ల కలిసి వచ్చేది ఏమైనా ఉందా రాష్ట్ర ప్రజలకి? 4500 కోట్లు వడ్డీ పడుతుంది, అది ఎవరు కట్టుకుంటారు? టీడీపీ పార్టీ వాళ్ళు వాళ్ళే భరించాలి. వాళ్ళు ఆస్తులు అమ్ముకుంటారు, ఏం చేసుకుంటారో మాత్రము, వడ్డీ మాత్రం ప్రజల మీద వేస్తే మాత్రం కుదరదండి. మీరు శాండల్వుడ్ అమ్ముతారో ఏం అమ్ముతారో అమ్మితే అమ్మండి, కానీ మళ్ళీ వడ్డీ కూడా వేస్తే ఈయన ఒక్క 100 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఈయన లైఫ్ లో ప్రజెంట్ చేసింది లేదు. ఈ 9 సంవత్సరాల్లో మీరు 30,000 కోట్లు ఎలా తీరుస్తారనుకుంటారు? 1000 కోట్లు కూడా తీర్చలేను, ఎప్పుడు తీర్చలేరు. సర్ప్లస్ బడ్జెట్ ఉన్నది ఈయన లైఫ్ లో పెట్టనే పెట్టలేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ఆ విషయంలో ఒక్కొనే ఒప్పుకోకూడదు. నిజాం షుగర్స్ పోయింది, కేజీ బేసిన్ 5000 కోట్లు చేతిలో లేనప్పుడే కేజీ బేసిన్ వదిలేసుకున్నాము. 8000 కోట్ల ఆదాయం వచ్చే కేజీ బేసిన్ లోనే ఆయన చేయలేనప్పుడు ఈ ఎలా నమ్ముతాము ఈ మనిషిని? మీరు మొత్తం నోట్ ఓకే ఉదయ్ గారు, అర్థమైంది మీ అభిప్రాయం, అర్థమైంది. సో రైతు రుణాల విషయంలో మీరు ఎట్టి పరిస్థితులు కాకుండా పోరాడండి అని చెప్తున్నారు. ఉదయ్ గారు చాలా మంచి విషయం మీరు మాట్లాడారండి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి నాయకత్వంలో
ఈ రుణమాఫీ విషయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు రాష్ట్ర రైతాంగానికి, డాక్రా గ్రూప్ మహిళలకు, చేనేత కార్మికులకు అందరూ కూడా ఈ రుణమాఫీ అమలు చేస్తాను, మీరెవ్వరు కూడా బ్యాంకులకు కట్టాల్సినటువంటి డబ్బులు ఎవరు కూడా చెల్లించవద్దు, రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, తొలి రోజే ప్రమాణ స్వీకారం రోజే నేను వీటి మీద సంతకాలు చేస్తాను, ప్రభుత్వమే మీ తరఫున ఈ రుణాలన్నీ కూడా చెల్లిస్తుంది, షరతులు లేనటువంటి ఈ రుణమాఫీని అమలు చేస్తామని చెప్పి ఊరూరా తిరిగి ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. ఆయన మాటలు నమ్మి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రైతులు కానీ, డాక్రా గ్రూప్ మహిళలు కానీ, చేనేత కార్మికులు కానీ పాపం ఎంతో ఆశతోటి బ్యాంకు రుణాలు చెల్లించకుండా, సకాలంలో చెల్లించకుండా ఈరోజు వరకు కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు రోజుకు ఒక మాట మారుస్తూ ఆర్బీఐ అవార్డు సహకరించట్లేదు, కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు, కాబట్టి రుణమాఫీ కార్యక్రమం ఆలస్యం అవుతూ ఉంది అని చెప్పి రకరకాలుగా ప్రకటనలు చేస్తూ ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసేటటువంటి విధంగా ఈరోజు వ్యవహారం జరుగుతూ ఉంది. అందుకనే జగన్ గారు నిక్కచ్చిగా మీరు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఈ రుణమాఫీని అమలు చేయండి గట్టిగా అడుగుతూ ఉన్నాడు. అందుకనే ఈ విషయంలో గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టే ఈరోజు అధికార పార్టీ వాళ్ళు ఆయన మీద అక్కసుతోటి ఏదో ఒక విధంగా మరి ఈ చర్చలు అసెంబ్లీలో ఈ చర్చ రాకుండా చర్చల్ని పక్కదారి పట్టించి ప్రభుత్వం సమాధానం చెప్పుకునేటటువంటి పరిస్థితులు లేవు కాబట్టే ఆయన మీద ఆయన తండ్రి గారైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ రకరకాలుగా మాట్లాడుతూ రెచ్చగొట్టేటటువంటి విధంగా మరి ఈరోజు అసెంబ్లీలో చర్చా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఈరోజు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నేతగా అతి చిన్న వయసులో రాజకీయాల్లో కీలకమైనటువంటి బాధ్యతల్లోకి వచ్చి తండ్రి తరపున వారసత్వంగా ఈరోజు రాష్ట్ర రైతాంగం తరపున, మహిళల తరపున, కార్మికుల తరపున జగన్ గారి నాయకత్వంలో పోరాటం జరుగుతూ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రుణమాఫీ విషయంలో మరి రాజీ అయ్యేటటువంటి ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా నిలదీసి రాష్ట్ర రైతాంగానికి, మహిళలకి, చేనేత కార్మికులకి ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయిస్తాం. చేయలేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద రాష్ట్ర రైతాంగమే మహిళలే తిరగబడి ఈ ప్రభుత్వాన్ని కూలదేసేటటువంటి రోజులు దగ్గరలోనే ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ విషయంలో రాజీ పడబోదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. కాల్పూర్ నుంచి మరొక కాల్ వెయిట్ చేస్తున్నాండి. రత్నగర్ గారు మాట్లాడండి. నమస్తే దేవరాజు గారు. నమస్కారం అండి. కొత్త రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటి శాసనసభలో మొట్టమొదటి రోజు మీరు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే హత్యా రాజకీయాలు. మీకు ఇంకా ఏ సబ్జెక్టు దొరకలేదండి. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ఆదాయం పెంచుకోవాలి, అలాంటి ప్రజా సమస్యలపైన ఒక ఒక మంచి సబ్జెక్టు తీసుకుంటే ప్రజలు నిజంగా మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు. కానీ మీకు ఇటువంటి ఐడియాస్ ఎవరండి మీకు ఇచ్చేది? అసలు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్న తీరు, చివరికి ఆయన ఎంతవరకు అంటే స్పీకర్, శాసనసభ స్పీకర్ పైన మండిపడుతున్నారు, ఎందుకు ఆయన అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అయ్యారండి? ఓడిపోయిన తర్వాత కొంచెం మరి మైండ్ పనిచేస్తుందా, కొంచెం ఎర్రగడ్డలేమన్నా ట్రీట్మెంట్ ఇప్పిస్తారా? రైట్ 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 రత్నగర్ రెడ్డి గారు, మరి మీరు విమర్శించచ్చు కానీ మరి హద్దులు దాటి విమర్శిస్తే అన్ పార్లమెంటరీ వాడిస్ ఉపయోగిస్తే బాగుండదేమో. చిన్న బ్రేక్ తీసుకున్నాం.